हाय गाइस, आई एम कृष्णा। वेलकम टू फ्रंटलाइन्स मीडिया कृष्णा डॉक्स। एंड ई रोज अयिते नेनु 100 डेस ऑफ प्लेसमेंट प्रिपरेशन स्ट्रैटेजी गुरिंचि चेप्दाम अनुकुंटున్నాను। ఎందుకంటే ద కమింగ్ మంత్స్ ఆర్ ప్లేస్మెంట్ సీజన్స్ అన్నమాట। సో ప్లేస్మెంట్ సీజన్ కి మీరు రెడీగా ఉండాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఇది ఒక 100 డేస్ స్ట్రాటజీ కింద మీరు తీసుకోవచ్చు। దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ 2023 పాస్ అవుట్స్ లేదా 2024 పాస్ అవుట్ ఎవరైనా కూడా వినొచ్చు। బికాస్ 2022 వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ దే హ్యావ్ గాన్ త్రూ దిస్ కాబట్టి, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి। సో 2023కి మెనీ మెనీ బిగ్ కంపెనీస్ లైక్ ఏదైతే హై పేడ్ శాలరీస్ ఇస్తే, ఆల్రెడీ ఆ లిస్ట్ అంతా కూడా నేను మెన్షన్ చేశాను, ఆ కంపెనీస్ యొక్క ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి। సో దాని గురించి అనమాట। అండ్ దిస్ విల్ ఫోకస్ ఎస్పెషలీ ఫర్ నాన్ ఐటీ స్టూడెంట్స్. సో నాన్ ఐటీ స్టూడెంట్స్, ఐ మీన్ ఐటీ స్టూడెంట్స్ గురించి కూడా చెప్తాను, బట్ ముందైతే నాన్ ఐటీ స్టూడెంట్స్ గురించి చెప్దాం। సో ఫస్ట్ థింగ్, అసలు స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేది అంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఏది వచ్చినా పర్లేదు, తర్వాత ఏదైనా కానీ, ఇంకా ఈ స్కిల్స్ చాలు, జస్ట్ ప్రాజెక్టు దాంతోపాటు రెజ్యూమే బాగుంటే మీరు ప్లేస్డ్ అనమాట, 100% సక్సెస్ గ్యారంటీ। బట్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ ఇన్ ద కమింగ్ డేస్, బికాస్ చాలా వరకు హైరింగ్స్ అనేవి ఓవర్గా అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది। సో దానికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక నాన్ ఐటీ స్టూడెంట్గా అనేది చూద్దాం। సో ఒకవేళ మీరు నాన్ ఐటీ స్టూడెంట్ అనుకో, మీకు జీరో నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను, జీరో, లిటరల్లీ జీరో నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఒకవేళ అలాగనుక ఉంటే స్టార్ట్ విత్ సి, ఒకవేళ 2023 బ్యాచ్కి మాత్రమే చెప్తున్నాను, నాట్ ఫర్ 2022, అంటే ఎవరికైతే టైం ఉందో వాళ్ళు మాత్రమే సి నుంచి స్టార్ట్ చేయండి, దానికి రీజన్ కూడా నేను చెప్తాను, ఓకే। 2022 వాళ్ళు మాత్రం ఏదైనా తీసుకోవచ్చు, 2024 వాళ్ళు కూడా ఏదైనా తీసుకోవచ్చు, ఐ మీన్ 23 వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జావా నుంచి పైథాన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు। బట్ ఒకవేళ మీకు టైం ఉంది, నేను స్ట్రాంగ్ బేసిక్స్ అవ్వాలి అనుకుంటే, అది కాక ఇంకొక రీజన్ ఉంది సి తీసుకోవడానికి రీజన్, అది కూడా నేను చెప్తాను। సో నాన్ ఐటీ స్టూడెంట్స్ సి వైపు వెళ్తే ఏంటి అంటే, ఇప్పుడు మన క్యాప్జెమిని తీసుకున్నా, ఓకే, లేకపోతే రీసెంట్గా చూస్తే ఐటీఐఎస్, డొమైన్ ఇన్ టీసీఎస్, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎంబెడెడ్ సిస్టమ్ అనే ఒక దాని వైపు వెళ్తున్నారనమాట, టాటా ఎలక్సీ కానీ ఇలాంటివన్నీ। సో మీకు సి అక్కడ యూజ్ అవుతుంది। సో ఒకవేళ సి ముందు నేర్చుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సి ఒకటే నేర్చుకుంటే మీకు ఎలాంటి అడ్వాంటేజ్ లేదు, మీకు జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, సి నేర్చుకున్నా ఒకటే అవుతుంది। మరి అలాంటప్పుడు సి ఏంది నేర్చుకోవాలంటే, సి ప్లస్ డేటా స్ట్రక్చర్స్, ఓకే, సి ప్లస్ డేటా స్ట్రక్చర్స్, సో ఇది నేర్చుకుంటేనే మీకు యూజ్ అవుతుంది। ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, జావాతో డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన థింగ్ అన్నమాట ఫర్ ఎ ఫ్రెషర్, ఎవరైతే నాన్ ఐటీ నుంచి వచ్చారో జావా విత్ డిఎస్ అనేది వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది। అండ్ పైథాన్ విత్ డిఎస్ ఈజీయే, బట్ పైథాన్ ఈజీగా నేర్చుకుంటారు, బట్ డిఎస్లో మీకు వాస్ట్ నాలెడ్జ్ బాగా అర్థం కావాలి అంటే, మీకేంటి అంటే డిఎస్ సి నుంచి నేర్చుకున్నారనుకోండి, సి విత్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే జావాలో డిఎస్ ఈజీగా చేస్తారు, పైథాన్లో డిఎస్ ఈజీగా చేసేస్తారు। సో అందుకని నేనేం సజెస్ట్ చేస్తానంటే, ముందు 2023 బ్యాచ్ వాళ్ళైతే సి విత్ డేటా స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఒక 45 డేస్ పడుతుంది మీకు, హార్డ్లీ 45 డేస్ అనమాట। సో ఈ 45 డేస్ మీరు సి విత్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ మీరు ఎంతసేపు నేర్చుకుంటారు, మహా అయితే రోజుకి ఒక 2 అవర్స్ కూర్చుంటారేమో, హార్డ్లీ 2 అవర్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద టైమ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, అంటే కాలేజ్లో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు బయట కొనుక్కోండి, ఏమన్నా చేసుకోండి, బయట కొనుక్కోండి, ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి, ఎక్కడి నుంచి ఆన్లైన్లో కోడ్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మీరు మీ కోర్ సబ్జెక్ట్లో ప్రాజెక్ట్ చేయండి, ఏదైనా చేయండి, బట్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని గురించి మీరు మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి ఆ ప్రాజెక్ట్లో మీరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ టైం దీనికి వదిలేసి స్పెండ్ ఓన్లీ 2 అవర్స్ ఆఫ్ యువర్ టైం అనమాట, ఐఎమ్ సేయింగ్ దిస్, స్పెండ్ ఓన్లీ 2 అవర్స్ ఆఫ్ యువర్ టైం। సో ముందు 45 డేస్ పాటు సి ప్లస్ డిఎస్ నేర్చుకున్నారనుకోండి, అంటే ఈ 45 డేస్ స్ట్రాటజీ ఎందుకు చెప్తారంటే, మేము మా కంపెనీ ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ ఏదైతే ఉందో, వీ ట్రైన్ మెనీ కాలేజెస్, లేకపోతే ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం, ఇందులో మేమేం చేస్తామంటే సి విత్ డేటా స్ట్రక్చర్స్ మొత్తం కూడా మనకి 45 to 50 డేస్ ఆఫ్ కోర్స్ అనమాట। సో నేను అదే చెప్తున్నాను, మనకి ట్రైన్ చేసేది కూడా
క్వాల్కమ్లో వర్క్ చేసే రియల్ టైమ్ ఎంప్లాయ్. సో ఆయన సీన్ ఏంటంటే పోస్ట్ మార్టం చేసి చూపిస్తారు ఫర్ ఫ్రెషర్ కానీ ఎవరికైనా కానీ. సో బాగా నాలెడ్జ్ అర్థమవుతుంది. సో దీన్ని టైం ఫ్రేమ్ 45 డేస్ పెట్టుకోవచ్చు అని మాకున్న స్ట్రాటజీ. లైక్ వాట్ ఈస్ వాట్ వీఆర్ మెయింటైనింగ్ ఈజ్ 45 డేస్. కాబట్టి మీకు ఇది వర్క్ అవుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ సిప్లస్ డిఎస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అనుకోండి, ఫ్రమ్ బేసిక్స్ లైక్ లూప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, తర్వాత స్ట్రక్చర్స్, యూనియన్స్, పాయింటర్స్, ఇవన్నీ నేర్చుకున్నారు అనుకోండి, ఈ జావా ఎలా ఉంటుందంటే ఇంకా మీరు ఊదేస్తారనమాట. జావాని జస్ట్ అలా ఊదేస్తారు. పైథాన్ అయితే ఇంకా డోంట్ థింక్ అబౌట్ పైథాన్, అంటే మీరు పైథాన్ నేర్చుకోవడానికి టైం పడుతుందా అనేది మీరు ఆలోచించక్కర్లా. వన్స్ సి కానీ జావా కానీ ముందు నేర్చుకున్న వాళ్ళకి పైథాన్ నేర్చుకోవాలంటే గట్టిగా 20 రోజులు కూడా పట్టదు అనమాట, అంత ఈజీ పైథాన్. సో ఒకవేళ మీరు సి ప్లస్ డేటా స్ట్రక్చర్స్ 45 డేస్లో కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటి భయ్యా అంటే జావా. ఓకే, జావా కానీ పైథాన్ కానీ ఏదైనా పర్లేదు, బట్ అప్ టు ఊప్స్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఓకే, మీరు ఇవన్నీ నేర్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక కోర్ టాపిక్స్ వరకు నేర్చుకోవాలంటే ఊప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు కోర్ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకున్నట్టు అనమాట. సో ఇఫ్ యు ఆర్ రెడీ విత్ సి ప్లస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ జావా విత్ పైథాన్ ఇది అయిపోయింది అనుకోండి, మీకు ఇది ఒక 30 డేస్ పట్టచ్చు. సో ఎంతైంది ఇక్కడ 75 డేస్ అయింది. ఇంకా మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, ఇంకా మనకి 25 డేస్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. ఈ 25 డేస్లో కనుక మీరు ఎస్క్యూఎల్ మీద కనుక కూర్చుంటే, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, వీటి మీద కూర్చుంటే యువర్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీట్. బట్ మీరు ఈ 2 అవర్స్ కూర్చుంటే ఓన్లీ ఇవి మాత్రమే కంప్లీట్ చేస్తారు. లైక్ సి ప్లస్ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేస్తారు, జావా పైథాన్ కంప్లీట్ చేస్తారు కోర్ కాన్సెప్ట్స్ వరకు, తర్వాత ఎస్క్యూఎల్. సో మీ రెజ్యూమే ఎలా ఉంటుందంటే ఒక స్టాండర్డ్ రెజ్యూమే. అంటే ఏముంది మీ దగ్గర, ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక కోర్ లాంగ్వేజ్ ఉంది, ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, దాంతోపాటు డీబీఎంఎస్ ఉంది. దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రెజ్యూమే అని నేను చెప్తాను. సో దీంతోపాటు మనకి రిటర్న్ టెస్ట్లో యాప్టిట్యూడ్ క్లియర్ చేయాలి. ఓకే, యాప్టిట్యూడ్ క్లియర్ చేసేయాలంటే మనము ఇంకొక 1 అవర్ స్పెండ్ చేస్తూ మీరేమి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు అవి చదువుకోక్కర్లేదు. మన దగ్గర ప్లేస్మెంట్ ప్రిపరేషన్ మెటీరియల్ ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, మన వెబ్సైట్లో ఉంది, అన్నిట్లో ఉంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా మీకు ఆ లింక్ దొరికేస్తుంది. అందులో ఉన్న యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే నెంబర్స్ మార్చి రిపీట్ అవుతానే ఉంటాయి అవే. దిస్ స్ట్రాటజీ, అంటే ఈ యాప్టిట్యూడ్ స్ట్రాటజీ ఓన్లీ ఎంఎన్సీస్ వరకు పనికొస్తుంది. అండ్ ఇది ఏవైతే ఉందో వీటితో మీరు ఎంఎన్సీస్ ప్లస్ మిడ్ లెవెల్ స్టార్టప్స్ కూడా మీరు క్రాక్ చేయగలరు. మరి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటివి క్రాక్ చేయాలంటే దిస్ ఈజ్ ఎనఫ్. లైక్ డేటా స్ట్రక్చర్స్లో మీకు వచ్చిన నాలెడ్జ్ చాలు. బట్ కాంపిటీటివ్ కోడింగ్ అని ఉంటుంది, అంటే మీకు ఇక్కడున్న నాలెడ్జ్తో మీరు ఇందులో ఉన్న సూడో కోడ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. సూడో కోడ్స్ అన్ని మనకు తెలిసే ఉంటుంది కదా, సూడో కోడ్స్ తెలిసే ఉంటుంది. సో ఈ సూడో కోడ్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. బట్ కాంపిటీటివ్ కోడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఒక టెస్ట్ కేస్ ఇచ్చి దాన్ని రిజాల్వ్ చేయమంటారు. అది మీరు ఎక్కడ నేర్చుకోవాలి అంటే ముందు ఈ 100 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్న తర్వాత దెన్ కాంపిటీటివ్ కోడింగ్ ఇన్ హ్యాకర్ ర్యాంక్, ఓకే, లేకపోతే హ్యాకర్ ఎర్త్. ఈ వెబ్సైట్స్లో ఎలా ఉంటుంది అంటే ఒక బిగినర్ లెవెల్కి, ఒక మీడియం లెవెల్కి, ఒక అడ్వాన్స్ లెవెల్కి వచ్చే కోడింగ్ క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ముందు మీరు బిగినర్ దగ్గర స్టార్ట్ చేస్తారు, అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా మెయిన్గా డేటా స్ట్రక్చర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి స్టార్ట్ చేసి రిజాల్వ్ చేస్తూ ఉంటారు. వన్స్ యూఆర్ కాన్ఫిడెంట్ విత్ దిస్, దెన్ గో టు మీడియం లెవెల్ హార్డ్నెస్, అక్కడ కూడా మీరు చేయగలిగితే దెన్ గో టు అడ్వాన్స్డ్. ఒకవేళ ఈ 3 కనుక మీరు చేస్తున్నామన్న కాన్ఫిడెన్స్ మీకుంటే దెన్ యూ కెన్ స్ట్రైట్ అవే అప్రోచ్ ఫర్ ఎనీ ఆఫ్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం చాలా 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 ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఎ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. అండ్ ఒకవేళ ఎఫ్ఎల్ఎంలో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, కరెంట్లీ వీఆర్ హ్యాండ్లింగ్ పవర్ బిఐ అండ్ బ్యాంకింగ్, ఒకవేళ మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్, అంటే ఫ్రంట్ లైన్స్ మీడియా కాకుండా ఫ్రంట్ లైన్స్ అండర్స్కోర్ ఎడ్యూటెక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అన్ని డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తుంటాం, కావాలంటే మీరు అందులో చూడొచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సిఆర్టీ క్లాసెస్. ఎవరికి అంటే ఆల్ ఓవర్, ఆల్రెడీ మేము టైఅప్ అయిన కాలేజెస్తో ఆల్రెడీ మేము టీచ్ చేస్తున్నాం, కాలేజ్లో టీచ్ చేస్తున్నాము. సో అది కాకుండా వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఆఫ్లైన్ ఆల్సో, అంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేయడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో.
అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.